వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ధరల పెరుగుదలకు నిరసనగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల్లో రహదారుల్లో దాదాపు 5 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, వద్దురా నాయన, జగన్ పాలన అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట ప్రభుత్వంపై నిప్పులు కక్కారు. పెట్రోల్, డీజిల్ ధరలు వారంలో 3 సార్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు 3 ఏళ్లలో 3 సార్లు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు వాహనాలు వినియోగించుకునే పరిస్థితి ఇక లేకుండా పోతుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ యొక్క ఈ నికృష్ట పాలనకు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు నిదర్శనంగా నిలుస్తాయని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట ప్రభుత్వం పొందుతున్న పన్నుల వాటాను కొంత శాతం తగ్గించుకుని పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారంలో 3 సార్లు పెరుగుతా ఉంది. ఆర్టీసీ ఛార్జీలను 3 ఏళ్లలో 3 సార్లు పెంచాడు. సామాన్యుల పైన మోయలేని భారాన్ని వేయడం జగన్మోహన్ రెడ్డి నికృష్ట పరిపాలనకి ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఏ అంశంలోనూ కనీస పరిజ్ఞానం లేకుండా, ముందు జాగ్రత్త లేకుండా ప్రజల బాధలు, సమస్యలు ప్రాతిపదిక కాకుండా ఇష్టం వచ్చినట్లు ఒక నియంత మనస్తత్వంతో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను బలిపశువులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు వినూత్నంగా దాదాపు 5 కిలోమీటర్ల మేర మేము సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ సైకిల్ ర్యాలీ ద్వారా అయినా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆర్టీసీ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపైన రాష్ట్రం పొందుతున్న పన్నుల వాటాలో కొంత తగ్గించుకొని డీజిల్, పెట్రోల్ రేట్లు అదుపులోకి తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్లా అసంబద్ధ నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పేదలను బాధించే నిర్ణయాలు కొనసాగిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదని కూడా ప్రజల తరఫున నేను హెచ్చరిస్తా ఉన్నా. రాయదుర్గం పట్టణంలో ధరల పెరుగుదలకు నిరసనగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల్లో రహదారుల్లో దాదాపు 5 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, వద్దురా నాయన, జగన్ పాలన అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట ప్రభుత్వంపై నిప్పులు కక్కారు. పెట్రోల్, డీజిల్ ధరలు వారంలో 3 సార్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు 3 ఏళ్లలో 3 సార్లు పెంచారని ఆవేదన చేశారు. సామాన్య ప్రజల వాహనాలను వినియోగించుకునే పరిస్థితి ఇక లేకుండా పోతుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ యొక్క ఈ నికృష్ట పాలనకు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు నిదర్శనంగా నిలుస్తాయని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట ప్రభుత్వం పొందుతున్న పన్నుల వాటాను కొంత శాతం తగ్గించుకుని పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామాంజనీయులు మరింత సమాచారం అందిస్తారు. రామాంజనీయులు చెప్పండి. అనంతపూర్ జిల్లాలో అయితే రాయదుర్గం నియోజకవర్గంలో మాజీ మంత్రి, అదేవిధంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాస్ మొత్తం 5 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. దీనికి ప్రధాన కారణం ఈ యాత్ర చేయడానికి ఏదైతే మొత్తం రాష్ట్రంలో నిత్యావసర సరుకులతో పాటు డీజిల్, పెట్రోల్ వారంలో 3 సార్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా బస్ ఛార్జీలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. ఇట్లా నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ప్రధానమైన అయితే సామాన్య ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పండు వెలుగులో మూత మోదించారంటూ, ఏదైతే దొంగల ప్రభుత్వం దోపిడీ రాజ్యంగా తయారైపోయింది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సామాన్యమైన ప్రజలు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే మొత్తం ఏదైతే నిత్యావసర సరుకులు కానీ లేకపోతే ప్రయాణించే పరిస్థితి కనిపించట్లేదు అని మొత్తం ఎద్దేవా చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నినాదాలతో దొంగల రాజ్యం దోపిడీ రాజ్యంగా తయారైపోయిందని కూడా మొత్తం రాయదుర్గ పట్టణంలో దాదాపు కార్యకర్తల సమక్షంలోనే కాలువ శ్రీనివాస్ 5 కిలోమీటర్లు ప్రయాణం సైకిల్ మీద ప్రయాణం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. దీని మీద అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద అయితే విసుగుపడ్డారు. అంటే డీజిల్, పెట్రోల్ మీద వ్యాట్తో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం
దోచుకుంటుంది తప్ప పక్క రాష్ట్రాల్లో ఏమాత్రం సామాన్య ప్రజల మీద బర్డన్ పడుకోకుండా తగ్గిస్తున్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల నుంచి మొత్తం అన్ని దోచుకుంటున్నారు. అసలు భయంకరమైన కరెంటు ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ పెట్రోల్ కానీ ఇలా ఏది పడితే అది సామాన్య ప్రజల మీద నడ్డి విరుస్తున్నారంటూ కూడా ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి పునరాలోచించి ఏదైతే డీజిల్ పెట్రోల్ మీద వ్యాట్ తగ్గిస్తూ అదేవిధంగా కరెంటు కానీ ఆ బస్ ఛార్జీల మీద పునరాలోచించి సామాన్య ప్రజలకి అందరికీ అందుబాటులో తీసుకురావాలని పెద్ద ఎత్తున రాయదుర్గం పట్టణంలో మొత్తం ర్యాలీ చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ రామంజనీలు.